మళ్ళా ఎలా సంతోషం అవుతుంది అంటే మేము అంటే ఏమంటారు పిలిచే వాళ్ళు అన్నిటికి పలానా రథమానోహ దాస్ గారు వస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ చెప్పేసాం వాళ్ళు మీ మాట్లాడిన వస్తున్నారు. ఓకే నేను అనేవాడిని మీరు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి ఆల్రెడీ మీ స్టేజ్ మీద ఉన్నారు మీరు వస్తే మాట్లాడతారు అని వాళ్ళు వస్తున్నారు. అప్పుడు నేను ఎవరో స్వామి గారు ఎవరో వేరే ఆయన గురించి మాట్లాడితే ఎలా ఉంటది నన్ను చెప్పేది ఏంటంటే అఫ్కోర్స్ ఆయన గొప్ప ఆయన నేను ఎవరి గురించి చిన్న గారు స్వామి గారు కూడా గొప్ప వారే ప్రజెంట్ ఏంటంటే మీరు అక్కడ కదా. అలాగే మీరు వెళ్ళిన ప్రతి చోట వాట్ ఎవర్ యువర్ రిలీజియన్ గాడ్స్ మీ దేవుడు ఎవరైతే ఉన్నారో మీ దేవుడు మా దేవుడు కాదు అదే మీరు కొలిచే వాళ్ళు అనుకోండి లేకపోతే మీరు ఆరాధించే వాళ్ళు అనుకోండి ఎవరైనా ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ గురించి వాళ్ళ గొప్పతనాల గురించి వాళ్ళ ప్రఖ్యాత గురించి మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. అర్థమవుతుందా? అట్లా అట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మన స్వామికి ఎలా లేకపోతే మన దేవుడు ఎలా అని చెప్పని వాళ్ళకి ఒక ఏమంటారు కొట్టింపు వస్తుంది లేకపోతే నమ్మకం కలుగుతుంది కదా. మనోజు నమాజ్ కంప్లీట్ అవ్వండి గురువు గారు మీరు ఎత్తుకోవటమే ఎలా ఎత్తుకుంటున్నారని చెప్తే వాడు వీడు ఇప్పుడు ఏమంటారు మా బైబిల్ ప్రకారం నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఉంటుంది. నెంబర్ వన్ జోక్ ఇదే జోక్ ఇందాక చెప్పా లైవ్ లో నువ్వు పూర్తి నేను చెప్తా అలా ఏందా మీ ఎవరు ఎవరిని పడితే వారిని నిరభ్యంతరంగా లేకపోతే ఉచితార్థంగా ఎవరిని మాట్లాడి ఇన్ కేస్ మీ వాళ్ళని ఎవరైనా దూషించిన వాళ్ళు ఉండే ఉండొచ్చు నేను కాదనట్లేదు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అన్న అందరూ అన్నారు. ఇప్పుడు మీరున్నారు మీరేంటి క్రైస్తవ్యాన్ని దూషించడమే ఒక ఏమంటారు దాన్ని ఒక ఇదిగా పెట్టుకున్నారు కానీ ఇప్పుడు చిన్నకేఆర్ గారు కానీ లేకపోతే జొన్న విత్తలు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వేణుగోపాల స్వామి గారి గురించి లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి గురించి వాళ్ళందరూ ఎక్సలెంట్ స్పీచ్ ఇస్తున్నారు. అర్థంగా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఎవరి పనులు వాళ్ళు నమ్మకం అయిపోతారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉంటున్నారు. ఏంటంటే మీరు ఏదైతే మంచో చెడో అది మీకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు. ఓకే అర్థమైందా? ఫస్ట్ మీరు ఏంటంటే ఒక హైందవ మతాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి స్పీచెస్ లేకపోతే ఏమంటారు ప్రవచనాలు అనేది మనుషులు ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. చాలా చాలా వీడియోస్ లో మీ హైందవ సోదరులకి రామాయణంలో ఉన్న కాండల గురించి ఏం తెలియదు కదా సుందరకాండ ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ వాటిని వాళ్ళ దగ్గరికి ఫస్ట్ మీరు నేను తిట్టేది నేను తిట్టినట్టు హిందువులు ఎవరు తిడతారు చెప్పు. హలో ఫస్ట్ సార్ సారీ పర్లేదు అలవాటు అలవాట్లే చెప్పు చెప్పు మీరు మీరు చెప్పేది ఎలా ఉంటుంది మీరు ఫస్ట్ అసలు దాని గురించి చెప్పట్లేదు మీరు ఫస్ట్ దీని గురించి చెప్తున్నారు వాళ్ళ బుక్ అని ఇంకా దీనిలో తీసుకొచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ నేను చూసింది వీడియో నేను చూసింది ఏంటి హిందూ దేవుడు అంటే రిచ్ గా ఉండాలి అంటే నువ్వు అది ఒక 8 నెలల ఇంచుమించు 10 నెలల ఉంటది. నేను మీ నంబర్ కోసం చాలా ట్రై చేశాను కూడా. ఎలా దొరికింది? ఒక అంటే మీరు మీ వీడియోస్ లోనే మీరు ఏం చేస్తారంటే ఫోన్ కాపీ పెట్టి నంబర్ చేస్తారు కదా మాట్లాడతారు అలాంటి ఆ నంబర్ నేను చూసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీ నంబర్ తీసుకున్నాను. మొత్తం బుధవాడు అయితే ఇంకోటి ఏంటంటే నేను నాకు ఇప్పుడు ఏంటంటే మీరు మీరు ఎలాగైనా సరే నాకు చెప్పేది రేపు నలుగురు చెప్పొచ్చు లేకపోతే యూట్యూబ్ లో చెప్పొచ్చు అది వేరే విషయం. నేను ఒక సాధారణ వ్యక్తిని అర్థమైందా? మీరు మాట్లాడిన ఘట్టాల గురించి లేకపోతే మీరు మాట్లాడిన సన్నివేశాల గురించి మీరు చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే రిచ్ గా ఉండాలంటున్నారు. రిచ్ గా ఉండేవాడికి బాధ అనేది లేకపోతే సంతోషం దుఃఖం అనేది ఉంటాయా ఉండవా? రిచ్ గా ఉండే దేవుడికి బాధ సంతోషం దుఃఖం అనేవి ఉంటాయి. నువ్వు రెండో దాంట్లోకి వచ్చావు మొదటిది అవ్వలేదు అది మళ్ళీ వెళ్దాం. మొదటిది పాయింట్ నువ్వు ఏదో చెప్పావు అది పూర్తి అయ్యాక ఇందులోకి వద్దాం. దేవుడి గురించి ఫస్ట్ పాయింట్ ఏంటి? నేను వెళ్ళిన చోట మా గ్రంథాల్లో చెప్పచ్చు కదా ఇది ఎందుకు చెప్తున్నానన్నా దానికి ఒక క్లారిటీ ఇవ్వద్దు ఏమన్నా? ఇవ్వండి ఇవ్వండి. ఇది అయ్యాక రెండో పాయింట్లోకి వెళ్దాం ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నేను ఇదివరకు ఏమనుకున్నామంటే గోవుల్ని రక్షిస్తే చాలు అందరికి ఆరోగ్యం ఉంటుంది అందరికీ సమృద్ధిగా పంటలు ఉంటే హెల్త్ ఉంటే అందుకంటే కావాల్సిందే ఉంది
అని గో దాని గురించి నేను బాగా మాట్లాడేవాడిని. తర్వాత నా ఆలోచనలో ఎక్కడ మార్పు వచ్చిందంటే ఎవరో చెప్పడం చదవడం చేశాను. ఏంటంటే ముందు గోవు గొప్పదో, గోవు వలన ఆరోగ్యం, గోవు వలన ఆదాయం ఇదంతా ఓకే, కానీ అసలు గోవులనే ఉంటే కదా, అసలు గోవులనే ఉంటే కదా తర్వాత ఆరోగ్యం, పంట, ఆనందం లేదా ఆధ్యాత్మికం ఇదన్న ఆరోగ్యం అన్నీ తర్వాత, ముందు అసలు గోవులు ఉండాలిగా. గోవులు రోజు ఎవడో ఒకటి రాత్రులు వచ్చి కోసుకుపోయి పొద్దున్నొచ్చి వేసుకుపోయి చంపేసి కోసేస్తే ఇంకా ఆవులే లేకపోతే ఇంకా ఈ ఉపన్యాసాలకి ఉపకారం ఉంది, బొమ్మెట్టుకోవాలి అవునా, ఏమైనా అర్థం కలదా, అర్థమైందా అర్థం కలదా. సారీ నీకు అర్థం కాలేదు చిన్నపిల్లోడు, నీ వయసు ఎంత? పర్లేదు చిన్నోడు సగం రైట్. సో నీకు తెలీదు చిన్నపిల్లోడు కాదు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిని వారు మనం అందరం పుట్టకముందు ఒక 100 ఏళ్ల క్రితం ఎప్పుడో ఓ పద్యం రాశారు. ఏంటంటే అది, భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఏర్చుచుండ తెల్లవారును గడుసరి గొల్లవారు మూతులు బిగేయి గట్టి పాలు పితుకుచుండ. అర్థం కలదా, ఈ భారతదేశం ఒక పాడి ఆవు అంటే మంచి పాలిచ్చే ఆవు లాంటిది, హిందువులు మూతి కట్టి ఈ తెల్లవారు అనేటువంటి గొల్లవారు ఈ సంపద అంతా ఎత్తుకుపోయారు. మన సంపదతోనే వాళ్ళు ఆ డెవలప్ అంతా అయ్యింది, ఎక్కడి నుంచి దోచుకెళ్ళింది, ఇప్పటికి కూడా వాళ్ళ కిరీటంలో ఉండే డైమండ్స్ అన్నీ మనమేగా. సో వాళ్ళు ఎలా దోచుకెళ్ళడానికి కారణం ఏమైంది, ఇక్కడ దూడలు ఉన్నాయి కాబట్టి. అయితే నా పాయింట్ ఏంటంటే 100 ఏళ్ళు అయింది కదా స్వతంత్రం వచ్చి, 70 ఏళ్ళు దాటింది కదా, ఇంకా దూడలేనా, ఇవి ఎద్దులు అవ్వద్దా, ఇవి పెద్ద అవ్వక్కర్లేదా, ప్రొటెక్ట్ చేసుకోవక్కర్లేదా, ఇన్ని లక్షల మంది చస్తే స్వతంత్రం వచ్చిందే, ఈరోజు మనం ఎలా ప్రశాంతంగా కూర్చుని నువ్వు నీలాంటి వాళ్ళు టీవీలు సినిమాలు చూస్తూ కొంతమంది ఏమో ఆడుకుంటూ సీరియళ్ళు చూస్తూ ప్రశాంతంగా గడుపుతున్నారే, జీవిస్తున్నారే, ఎంతోమంది త్యాగం చేస్తే కదా ఇదంతా. అంటే మేము దోచుకెళ్ళి అంటే క్రైస్తవులు దోచుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు, మీరు అప్పుడు లేకదోడలాగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇంకా పూర్తి చేయనా వద్దా అని చెప్పాను అంటారా, నేను పూర్తి చేయనా వద్దా, చేయండి చేయండి. సో ఆయన ఈ పద్యం రాసేసరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేవు, ఆ తర్వాత ఆ రెండు పుట్టినాయి. సో పాకిస్తాన్ ఏ దేశంతో పుట్టిందో తెలుసా నీకు? అక్కడ మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆ మొక్క మాకు ఇచ్చేయండి అని అడిగారు. ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్లో ఎవరు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్ అనే పేరుతో పుట్టింది, అది ఇస్లాం మతం వల్ల. సో అలా అది పుట్టినప్పుడు ఆ పాకిస్తాన్, దాని పేరు పాకిస్తాన్ కాదు, అది దాని పేరు సింధుస్థాన్, సింధు ప్రాంతం. ఆ ప్రాంతాన్ని వాళ్ళు ముక్క చేసి కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోత కోసి, అంటే ఇంగ్లీష్లో బుక్ ఉంటుంది దొరికితే చదువు, ఏ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్ అని, కొన్ని లక్షల మందిని ఊచకోత కోసి. సో అక్కడ ఈ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఎనుముక్కలు అయినప్పుడు అక్కడ 25% హిందువులు ఉండేవారు, ఇప్పుడు 1% 2% ఉన్నారు. మొన్న కూడా వాళ్ళు ఓపెన్గా పబ్లిక్లో చెప్పారు, మీరు ఇస్లాంలోకి అంటే అక్కడుండే క్రైస్తవులకి హిందువులకి చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం యూ విల్ గెట్ రేషన్, అదర్వైజ్ నో రేషన్, అది పరిస్థితి. సో అక్కడ పరిస్థితి అలా అయింది, తర్వాత బంగ్లాదేశ్ పుట్టింది అందులోంచి, అది వేరే కథ. సో తర్వాత నువ్వు బైబిల్ మొత్తం చదివావా మేడం మనోజ్? చెప్పండి. చదివావా? నా వయసు ఎంత, నేను మొత్తం ఎలా చదవగలుగుతానండి? ఏ అది ఎంత ఉంది కనుక, అదేమన్నా లక్ష పేజీలా, అదేమన్నా రామాయణంలా పెద్దదా, మహాభారతంలో పెద్ద, జస్ట్ జస్ట్ 500 పేజీలు ఉంటాయేమో. మీకు లాగా అర్థం చేసుకోగలిగితే జస్ట్ ఒక. సరే వయసు చిన్నదే, అది పాయింటే, అది నేను ఒప్పుకుంటాను. సరే పోనీ, కొంతన్నా చదివా? కొంత చదివి రైట్. ఒక అంటే రామాయణంలో ఒక శ్లోకం ఉంది, అది చెప్పి నేను అడుగుతాను ఒక పాయింట్.
ఏమిటంటే లక్ష్మణుడు ఈ లంకలో ఉన్నప్పుడు, అంటే మొత్తం సీతాదేవి వెనక్కి వచ్చేసినప్పుడు రావణాసురుడు చనిపోయిన తర్వాత, అన్నయ్య మనం ఇంకా అయోధ్య వెళ్ళడం ఎందుకు, ఇది బాగానే ఉంది కదా, ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు కదా అని అంటాడు. అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే, అపిస్వర్ణమయ్యి లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాది గరియేసి. నాయన ఈ లంకానగరం బంగారమే, నో డౌటు, ఎందుకంటే అక్కడ నేల తప్ప అంతా గోల్డ్ అనమాట, దాని పేరు స్వర్ణ స్వర్ణలంక అంట. సరే అతను ఇది బాగానే ఉంది బంగారం కదా అని చెప్పి దీన్ని చూసి ఏడవద్దు, డోంట్ లామిన్, ఇది బాగుంది కదా అని ఎందు దీన్ని చూసి ఎందుకు ఏడవద్దు అంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాది గరియేసి, మాతృభూమి మాతృమూర్తి అంటే అమ్మ అమ్మలాంటి భూమి, ఈ రెండు స్వర్గం కంటే గొప్పవి నాయన, ఇది బంగారం అయినా మనకు అక్కర్లేదు అంటాడు. అంటే లక్ష్మణుని ఉద్దేశించి మనకు చెప్పాడు. ఆ విధంగా అక్కడ లభ్యమైన దాన్ని కూడా వదులుకోమని రామాయణం చెప్పింది. సో మీకు కొంత చరిత్ర తెలిస్తే ప్రపంచంలో ఏ దేశం మీదకి దాడికి వెళ్లకుండా ఉన్నదాన్ని అలా అలా కోల్పోతూ ఉండే దేశం ఏదన్నా ఉంటే అదొక్క భారతదేశం ఒకటే. నువ్వు నేను పుట్టకముందు పాకిస్తాన్ పుట్టింది, దానికి 70 ఏళ్ళ ముందు ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది. సో ఈ దేశం అలా ముక్కలైపోవడానికి కారణం ఏంటి, ఏదో ఒక విదేశీ మతం రావడం, ఆ దరిద్రం, ఎందుకంటే దోచుకో దాచుకో ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కాబట్టి. ఈ కాన్సెప్ట్లో ఈ దేశానికి చాలామంది రావడం, ఎన్నో ప్రాణాలు తీసేయడం, ముక్కలు చేసేయడం దేహాన్ని దేశాన్ని. సో అలాంటి లక్షణాలు సమాజానికి మంచిది కాదు. ఎందుకని, హిందుత్వంలో ఈ సనాతన ధర్మంలో కాన్సెప్ట్ ఏంటంటే వసుదైవ కుటుంబకం, అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంతా నా కుటుంబమే, ఇంకా అవిశ్వాసులు విశ్వాసులు ఈ కాన్సెప్ట్ లేదు. నువ్వు మొత్తం బైబిల్ చదవలేదు కాబట్టి నేనేం క్వశ్చన్ అడగలేను. సో ఇప్పుడు అంటే ఇక్కడ నేను బ్రేక్ చేసేస్తానులే. ఇప్పుడు ఈ దేశభక్తి అనే కాన్సెప్టు హిందువులకు ఉంది. సో కాబట్టి ఈ దేశం కోసం ఎంతోమంది మరణించారు. ఇప్పుడు బైబిల్లో దేశభక్తి గురించి ఏమన్నా ఉంటే ఓ 2 పాయింట్లు చెప్పు. బైబిల్లో దేశభక్తి గురించి అనేది లేదు, ఉండదు, అందులో క్వశ్చన్ ఏం లేదు, దానికి ఓ రుజువు చెప్పేస్తాను, నువ్వు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏదన్నా దేశభక్తి ఉండదు కాబట్టే ఈ విదేశీ మతం బిస్కెట్లు తిని ఒక 2 చోట్ల మాత్రం నేను విన్నాను, మిగిలిన నేను వినలేదు. రామచంద్రపురం అని ఈస్ట్ గోదావరిలో పాస్టర్లు ర్యాలీ చేసి మాకు మొక్కిచ్చేయండి అని అడిగారు. హైదరాబాదులో ఒకడు మీటింగ్ పెట్టి ఆడు ఓ మొక్కిచ్చేయమని అడిగారు. ఏ మొక్క, తెలంగాణ చిచ్చి, ఈ క్రైస్తవులకు ఓ దేశం ఇచ్చేయాలంట, అది క్రైస్తవ యొక్క ప్రమాదం అది. చెప్పు ఇప్పుడు నువ్వు మాట్లాడే, తర్వాత కంటిన్యూ చేద్దాం. సరేనండి, నేను ఏమంటున్నానంటే మాకు క్రైస్తవం గురించి పూర్తిగా తెలియదు, హైందత్వం గురించి పూర్తిగా తెలియదు. అదేగా అదేగా ప్రాబ్లం. ఇందాక ఒక అతను, సారీ సారీ ఫర్ ఇంటరప్ట్, ఇందాక ఒక అతను కామెంట్లో నన్ను ఏదో ఒరే అని మొదలుపెట్టి ఏదో కామెంట్ పెడితే మనోడు తర్వాత ఎవరో అందులో కామెంట్ రిప్లై ఇచ్చారు, టంగ్ స్లిప్ అవ్వకు అని ఇస్తే అతను మళ్ళీ ఏదో మాట్లాడితే ఇతను అన్నాడు, ఒరే నువ్వు పేరేంటి, రవీంద్ర ఇమ్మానుయల్, అదన్నా పెట్టుకో ఇదన్నా పెట్టుకో 50-50 అన్నాడు. అది వేరే కథ, సరే నువ్వు పూర్తి చేసే. సార్ అది ఇప్పుడు అదే ఏమంటారు, మాటలు మాట్లాడుకోవటం వల్ల మనకు ఒరిగేది ఏమంటారు, సాధ్యమైనంత వరకు సంభాషణ